హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా సూపర్గా ఉన్నానండి ఫస్ట్ అయితే ఏం చేస్తూ ఉన్నానంటే వేరుశనక్కాయ పొడి చేస్తూ ఉన్నాను అనమాట ఈ రెసిపీ అనేది నేను నా వీడియోస్లో ఆల్రెడీ ఉందండి మీరు ఒకసారి చెక్ చేస్తే కనుక మీకు తెలుస్తుంది అనమాట నేను ప్లెయిన్ వేరుశనగకాయలు వేయకుండా అందులో కొంచెం మునగాకు పొడి జీలకర్ర పొడి అలాంటి నువ్వులు కొన్ని అలా అన్నీ మిక్స్ చేస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అందరం తిన్నప్పుడు ఒట్టి వేరుశనకాయల పొడి తినకుండా ఇలాంటివన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే మంచిది కదా అనేసి నేను అలా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట కరివేపాకు కూడా యాడ్ చేస్తానండి టేస్ట్ అనేది అద్దరిపోతుంది అనమాట నిజంగా అలాంటివన్నీ యాడ్ చేసినప్పుడు మరీ ఎక్కువ క్వాంటిటీ కాకుండా అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఉప్మాలోకి కానీ అన్నిట్లోకి అండి పప్పన్నంలోకి అన్నిట్లోకి తింటామన్నమాట మేమైతే వేరుశనక్క పొడి అనేది చాలా ఫేవరెట్ మా ఇంట్లో మార్నింగ్ అయితే నేను ఇంకా సేమియా ఉప్మా చేశాను అందులోకి వేరుశనక్కాయ పొడి అనేది చేసి పెట్టాను అనమాట ఈ ఎయిర్టైట్ జార్ అనేది నేను ఐక్యాలో తీసుకున్నానండి ఇందులో పెడితే ఏంటంటే ముగ్గువాసన రాదనమాట తొందరగా వన్ ఆర్ టూ మంత్స్ అలాగే దాంట్లో పొడి ఉన్నా కూడా ఈవెన్ స్మెల్ అనేది రాదు అది ఒక మంచి టిప్ అండి నిజంగా నేను చాలా రోజుల నుంచి వాడుతూ ఉన్నాను అసలు నాకైతే స్మెల్ అనేది రాదనమాట ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఇంకా నెక్స్ట్ కూరగాయలు అనేవి మా వారు తెచ్చారనమాట ఈ సీజన్లో అయితే మనకు ఇవి వేసిన పచ్చివి వస్తూ ఉన్నాయి కదా ఉడకపెట్టుకొని తింటాము అవి తెచ్చారనమాట ఈ మధ్య నేనేం డిసైడ్ అయ్యాను అంటే సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ వెజిటబుల్స్ కానీ ఏవైనా కూడా సీజనల్వి ఎక్కువగా తీసుకోవాలి అని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట అందుకని తెప్పించానండి యూజువల్గా అయితే మేము తినమనమాట ఎక్కువగా ఇలాంటివి బాబుకు కూడా అలవాటు లేదు సో వాడికి అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో నేను తెప్పిస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు టొమాటో సీజన్ కదండి చూడండి టొమాటోస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలు చాలా చాలా బాగున్నాయి ఏమైందంటే అసలు నేను లాస్ట్ ఇయర్ టొమాటో పికిల్ పెట్టాను కదా అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి కొంత ఉందనమాట సగం అయిపోయింది ఇంకొంచెం ఉంది ఎక్కువగా పికిల్స్ యూస్ చేయను బట్ ఉందనమాట బాగుంది అసలు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది దాంట్లో తడి స్పూన్ పెట్టడమో ఏమో జరిగిందండి మొత్తానికైతే అదంతా పూజ పట్టిందనమాట ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టా కూడా చాలా చాలా నేనైతే ఫీల్ అయ్యాను మీరైతే కనుక ఒకవేళ యూస్ చేసుకునేటప్పుడు కంపల్సరీ బాగా తుడిచి డ్రై చేసుకొని స్పూన్ అనేది అందులో పెట్టండి ఇప్పుడైతే ఈ పొటాటోస్ వస్తున్నాయి కదండీ ఇలా కొంచెం పొట్టు పైన ఇట్లా పొట్టు పొట్టుగా ఉంటుందన్నమాట ఇలాంటివైతే చిప్స్ చేయడానికి పర్ఫెక్ట్ అండి నిజంగా ఎలా చేసా కూడా చిప్స్ అనేవి చాలా క్రిస్పీగా బాగా వస్తాయి నేనైతే ఈ మధ్య కాలంలో ఒక్కొక్క చిప్ ఒక్కొక్క పొటాటో చేస్తూ ఉన్నాను బాబుకి అంటే రెండు మూడు చేసి బాక్స్లో పెట్టకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటోటి చేసేస్తూ ఉన్నాను అనమాట బాబు ఏంటంటే లేస్ ప్యాకెట్ అవి అడుగుతూ ఉన్నప్పుడు నేను వాటికి రీప్లేస్మెంట్గా ఇలా అయితే ఇంట్లో చేసేస్తూ ఉన్నానండి నా వరకు అయితే చిన్న చిన్నగా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఓపిక ఉన్నప్పుడు అంతా చిన్న చిన్నవి తనకి చేసేయడము అలాంటివన్నీ చేస్తూ ఉన్నాను ఆ సాటిస్ఫాక్షనే డిఫరెంట్ అండి నిజంగా చెప్పాలంటే మనం ఎంత డబ్బులు పెట్టి బయటవి కొని ఇచ్చా కూడా కొంచెం రిగ్రెట్ అయితే ఉంటుంది కదా అందులో ఏం వేస్తారో ఏంటో పిల్లల హెల్త్ పాడవుతుంది అనేసి నాకైతే అలాంటి ఫీలింగ్ ఎక్కువ అనమాట అందుకని మ్యాక్సిమం ఇంట్లో చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను బట్ కొన్ని ఐటమ్స్ వాళ్ళకి మనం ఇంట్లో చేసినవి నచ్చవు కదండి పిల్లలకి బయటవే కావాలంటారు ఇదైతే సంక్రాంతి అనమాట సంక్రాంతి హాలిడేస్లో నేను బయటికి వెళ్ళాను మా వారికి ఇంకా ఆఫీస్ వర్క్ ఉంది అనేసి బాబు నేను అలా బయటికి వెళ్ళొచ్చామనమాట నెక్సెస్ మాల్కి వెళ్ళాము అదే మాల్ని ఇప్పుడు మార్చారు కదా నెక్సెస్ మాల్ నాకైతే అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు అన్నీ ఏవో ఫారిన్ బ్రాండ్స్ వచ్చాయండి అన్నీ చాలా చాలా వచ్చాయన్నమాట నాకైతే ఈవెన్ వాటి పేర్లు కూడా తెలియదు జస్ట్ అలా బట్టల షాప్లే ఎక్కువ ఉన్నాయని చెప్పాలి నాకేంటంటే మార్కెట్ నైంటీ నైన్ ఇలాంటివన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్న షాప్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటానన్నమాట ఏంబి మాల్లో అయితే అలాంటి చిన్న చిన్న స్టాల్స్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట నాకైతే కొంచెం బోరింగ్గానే అనిపించింది నెక్సెస్ మాల్కి వెళ్ళినందుకు ఏమంటే బాబు నేను నెక్సెస్ మాల్ వచ్చిన తర్వాత వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట అతను నన్ను అలా బయటికి తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు అని తీసుకెళ్ళాను ఇక్కడ హల్దీరామ్స్ స్టాల్ ఉందన్నమాట అందులో అయితే మసాలా దోశ తీసుకున్నాము ఎంత బాగుందో అండి నేను చాలా ఇయర్స్ తర్వాత నిజంగా బయట తిన్న దాంట్లో అయితే ఫస్ట్ చెప్పాలంటే మసాలా దోశ మమ్మీనే అనమాట మమ్మీ చాలా చాలా బాగా చేస్తారు ఆ తర్వాత నాకు నచ్చింది అంటే బయట మోస్ట్లీ నాకు నచ్చవు అక్కడ హల్దీరామ్స్లో ఆ రోజు ఎందుకో చాలా చాలా బాగుంది అండి చాలా టేస్టీగా ఉన్నిదనమాట ఫ్రెష్గా కూడా అనిపించింది ఆ తర్వాత ఇంకా అలా మాల్ అంతా తిరిగాము అలా తిరిగేసి ఒక రౌండ్ వేసుకొని వచ్చేసామన్నమాట ఇంటికి ఇంకేం షాపింగ్ అయితే ఏం చేయలేదు బాబు నేను ఇంకో ఫ్రాంక్లీ తీసుకొని తినేసి అలాగే ఐస్ క్రీమ్ తీసుకున్నాము అవన్నీ తినేసి అలా తిరుగుతూ ఉన్నామన్నమాట తనకి ఏదైనా నచ్చింది అంటే తీసుకుందామని చూస్తూ ఉన్నాము స్పార్ అయితే చాలా చిన్నగా అయిపోయిందండి స్పార్లో ఏమైనా మంచి మంచివి దొరుకుతాయి అనుకున్నాం కానీ అది కూడా చిన్నగా చేసేసారనమాట ఏమంత మాకు కావాల్సినవి అయితే ఏవి కనిపించలేదు సో ఇంకా మధ్యాహ్నం బోన్ చేసుకొని వెళ్ళాము ఇంకా ఒక టూ త్రీ అవర్స్ అలా ఉండేసి వచ్చేసామన్నమాట ఆ తర్వాత మా బాబుకి డ్రాగన్ ఫ్రూట్ చాలా చాలా ఇష్టం అనమాట యాక్చువల్గా ఇందులో రెడ్ కలర్ వస్తుంది లోపల బీట్రూట్ కలర్ అదైతే ఇక్కడ దొరకట్లేదండి అదైతే ఇంకా ఇష్టం అనమాట బట్ ఇంకా దొరకనప్పుడు ఆల్టర్నేట్ ఇవైతే ఎక్కువ ఫ్రీక్వెంట్గా తెస్తూ ఉన్నాము ఇదైతే బాబు ఈజీగా తినేస్తాడనమాట అందుకనేసి చాలా బాగుంటుందన్నమాట హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ మధ్య కాలంలో ఇవి మన వైపు కూడా పండిస్తున్నారన్నమాట ఈ డ్రాగన్ అయితే మామూలుగా మనం ఎప్పుడు ఇంతవరకు చూడలేదు ఈ మధ్యకాలంలో ఎక్కువ చిలుకూరు అటువైపు నుంచి కూడా ఎక్కువ ఇవే అమ్ముతూ ఉన్నారనమాట ఇంకా తనకి ఇష్టం కదా అని తేవడం అంతే మామూలుగా అయితే మనం జాంకాయలు సపోటాలు ఈ సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తింటే చాలా చాలా మంచిది ఇప్పుడైతే నేను ఏం చేస్తూ ఉన్నానంటే ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఆబ్వియస్గా పిల్లలకైతే ఆకలి వేస్తూ ఉంటుంది ఎక్కువ ఆకలేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే బయట అవి ఇవి అని ఆర్డర్ చెయ్యి అని చెప్తూ ఉంటారు సో నేను ఏంటంటే అవి ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి నా వంతు ట్రై చేస్తానండి ఇంకా వినకపోతే మనం ఏం చేయలేము ఒక్కొక్కసారి ఒక్కోసారి లైట్ తీసుకుంటాను ఇప్పుడైతే నేను వెజిటబుల్స్ అన్నీ ఎక్కువ వేసి శాండ్విచ్ అనమాట జస్ట్ ఈ కెచప్లో అయితే కొంచెంగానే వేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో ఫస్ట్ అయితే కొంచెం బాగానే వేసేదాన్ని ఇప్పుడైతే అంత మంచిది కాదు కదా ఇది కూడా అనేసి లైట్గా కొంచెం ఫ్లేవర్ అలా తగిలేలాగా వేస్తూ అనమాట ఇది చాలా చాలా సింపుల్ అండి ఈ శాండ్విచ్ చేయడం అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఉంది ఒకసారి చెక్ చేయండి డెడ్ ఈజీ అనమాట ఇంకా ఇంట్లో వెజిటబుల్స్ క్యాప్సికమ్ ఉందనుకోండి టొమాటో అలాగే ఆనియన్ క్యారెట్ అంతే ఇంకా కుకుంబర్ కావాలంటే ఇష్టపడితే వేసుకోవచ్చు అనమాట అవన్నీ ఇంకా స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని జస్ట్ అలా వేపేసి లైట్గా వేపాలన్నమాట అంత ఉడికిపోయేలాగా కాకుండా జస్ట్ అలా వేపేసి పెప్పర్ అలా వేసుకున్నామంటే సాల్ట్ అంతేనండి చాలా సింపుల్ అనమాట మనం శాండ్విచ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు లేదంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు శాండ్విచ్ బ్రెడ్ కంటే కొంచెం బ్రౌన్ బ్రెడ్ బెస్ట్ కదా నేను ఈ మధ్య కాలంలో మొన్న రీసెంట్గా అయితే బ్రౌన్ బ్రెడ్ తీసుకొని అనమాట చేంజెస్ ఏమి ఉండవండి చాలా బాగుంది అది కూడా నా దగ్గర బటర్ లేదనమాట సో నేను ఏం చేశానంటే నెయ్యిని అలా అప్లై చేశాను పైన అప్లై చేసేసి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇంకా ఏముందండి మన మెదడులో ఐడియా తట్టాలే కానీ ఏదైనా చేసేయచ్చు అనమాట మనం రెసిపీస్ అయితే మనకు నచ్చినట్టుగా చేసేసుకుంటూ ఉండొచ్చు ఇవే ఇంగ్రీడియంట్స్ ఉండాలి ఇవన్నీ కొనాలి అని అలా ఏముండదనమాట మనకి ఎలా నచ్చిందంటే అలా చేసేసుకోవచ్చు కొంచెం పిల్లలకి తగ్గట్టు చేసామంటే సరిపోతుందనమాట నేనైతే కొన్ని ఇన్నోవేటివ్గా చేస్తూ ఉంటాను నాకు కొన్ని టేస్ట్లు అనేవి నచ్చుతాయి అనమాట అలాంటివన్నీ యాడ్ చేసి చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ మా బాబుకి నాకు సేమ్ టేస్టే అనమాట తనకి నచ్చినవి నాకు నచ్చుతూ ఉంటాయి అలా అనమాట సో నాకు ఈజీ అయిపోతుంది అనమాట ఏ రెసిపీ చేయాలన్నా కూడా అంతేనండి జస్ట్ నేను ఇదేం తెచ్చానంటే నేను పిజ్జాకి పిజ్జా బేస్ అంటారు కదా పిజ్జా బేస్కి అప్లై చేస్తూ ఉంటాం కదా అదేదో తెచ్చాను అనమాట దాన్ని ఏమంటారబ్బా పిజ్జా సాస్ పిజ్జా సాస్ తెచ్చాను అది జస్ట్ అప్లై చేశాను అప్లై చేసేసి కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కదా అని లైట్గా అప్లై చేసి ఇంకా దాని మీద ఈ వెజిటబుల్స్ అన్నీ చేసింది పెట్టేశాను అనమాట రెండు వైపులో అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదండి ఒకవైపు అప్లై చేసేస్తే సరిపోతుందనమాట ఎక్కువగా మనం ఇంటెక్ తీసుకోకూడదు అనుకుంటే ఒక సైడ్ అప్లై చేయొచ్చు దీంట్లో మనం చీజ్ కానీ లేకపోతే పన్నీర్ కానీ అలా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట కొంచెం ప్రోటీన్ అందుతుంది కదా అలా అంతే అనమాట వెరీ సింపుల్ అండి శాండ్విచ్ అనేది ఇలాగే చేయాలి అని మాత్రం అస్సలు ఉండదు అనమాట మనం బ్రొకోలీ వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు అండి వెజిటబుల్స్ పొటాటో కాకుండా మిగతా వేసుకుంటే బెటర్ అనమాట పొటాటో అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇంకా మిగతా వెజిటబుల్స్ ఏమి ఉంటాయి అవన్నీ కలిపి వేసేసుకోవడమే అంతే అద్దరిపోద్దు నిజంగా వేడి వేడిగా తిన్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు నేను ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను ఫ్రీక్వెంట్గా అంటే వీక్లీ వన్స్ మాత్రమే చేస్తాను ఎందుకంటే బ్రెడ్ కూడా ఒక ప్రాసెస్డ్ ఫుడ్ కదా ప్రాసెస్డ్ కాబట్టి వీక్లీ వన్స్ అయితే చేయక తప్పదనమాట అందుకని చేస్తూ ఉంటాను ఇలా పెట్టేయడం అంతే అండి అంతే పెట్టి శాండ్విచ్ మేకర్ ఉంటే ఇంకా డెడ్ ఈజీ అనమాట ఇలా పెట్టేసి క్లోజ్ చేసేసామంటే కొంతసేపు అయినాక అదే అయిపోతుంది క్రిస్పీగా అవుతుంది బాగా టూ లేయర్స్ అనేవి మనం పెట్టుంటాం కదా ఒక లేయర్ పైన ఇంకో లేయరు అది బాగా స్టిక్ అయిపోతుంది అనమాట అందుకే శాండ్విచ్ మేకర్లో చేస్తే బాగుంటుంది అంటూ ఉంటారు మనం మామూలుగా పెన్నం మీద పెడితే ఏంటంటే పైనది కిందది కొంచెం విడిపోతుందనమాట తినడానికి కన్వీనియంట్గా ఉండదు అంతకుమించి ఇంకేం లేదండి శాండ్విచ్ మేకర్ లేకున్నా కూడా స్టవ్ మీద కూడా చేసేసుకోవచ్చు ప్యాన్ మీద పెట్టేసి సిమ్లో పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి రోల్ పెట్టామంటే అది కూడా స్టిక్ అయిపోతుంది చీజ్ అనేది మా బాబుకు చాలా ఇష్టం అనమాట అందుకనేసి చీజ్ కొంచెం అలా బ్రేక్ చేసి అంతా పెట్టేస్తూ ఉన్నాను మేమైతే చీజ్ ఎక్కువ తీసుకోమండి ఎందుకంటే కొలెస్ట్రాల్ ఉంటుంది కదా అందుకనేసి బాబుకు మాత్రమే చీజ్ అనేది పెడుతూ ఉంటాను నేను జస్ట్ చిన్న చిన్న పీసెస్ లాగా చేసి పెట్టానండి నేను మొత్తం ఒక చీజ్ అంతా పెట్టడం ఎందుకు అనేసి నేను ఇలా పెడుతూ ఉన్నాను అనమాట ఏదోనండి నాకు వచ్చిన విధంగా చేస్తూ ఉంటాను రెసిపీలు అయితే కానీ టేస్ట్ మాత్రం నిజంగా బాగా వస్తాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి శాండ్విచ్ ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఏం చేస్తుంటారు ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ పిల్లలకి ఎలాంటి ఐటమ్స్ చేస్తూ ఉంటారు అనేది నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నాకు కూడా హెల్ప్ అవుతుంది కదా పిల్లలు ఉంటే ఖచ్చితంగా రెసిపీస్ అనేవి నేర్చుకోవాల్సిందే తప్పదన్నమాట ఏవో చిన్న చిన్న రెసిపీస్ అయినా నేర్చుకొని చేయాల్సిందే కదా అంతేనండి ఇంకొక శాండ్విచ్ అంత లోపల రెడీ చేసుకున్నాము అంటే అయిపోగానే ఇది పెట్టేయచ్చు అనమాట ఈజీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి కదా పిల్లలంతా బిజీ అయిపోతూ ఉన్నారు అందుకని నేను సంక్రాంతి హాలిడేస్లో మాక్సిమం ప్రతిరోజు బాబునైతే బయటికి తీసుకెళ్ళానండి చిన్న చిన్న వాటికి లోకల్గా అలా మాల్స్కి వెళ్ళడం కానీ దుర్గమ్మ చెరువు తర్వాత సాలజీ మ్యూజియం కూడా వెళ్ళాము ఆ తర్వాత ఐకియాకి వెళ్ళాము ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీకి కూడా వెళ్ళామండి అవన్నీ వీడియోస్ నెమ్మదిగా మీతో షేర్ చేసుకుంటాను మళ్ళీ రిఫ్రెష్మెంట్ అనేది అప్పుడప్పుడు ఉండాలి కదా పిల్లలకి ఎప్పుడూ ఇంకా స్టడీస్ ఇంట్లోనే ఉండడం అంటే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది కదా అందుకనేసి తన కోసమే ఎక్స్పెషల్లీ మేము తీసుకెళ్లడం అయిందనమాట అంతేనండి ఇలా చీజ్ అయితే మా బాబు ఇంకొంచెం పెట్టు ఎక్కువ పెట్టు అంటూ ఉన్నాడు అనమాట అందుకని ఇంక అలా పెట్టి చేస్తూ ఉన్నాను జస్ట్ బటర్ లేనప్పుడు మనము నెయ్యి వేసుకోవచ్చు లేదంటే మనం ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు లైట్గా అప్లై చేసుకుంటే కలర్ అనేది బాగా వస్తుందనమాట కొంచెం క్రిస్పీగా అలా వస్తుంది శాండ్విచ్ మేకర్ ఉంటే బెస్ట్ అనమాట ఎందుకంటే ఇది చాలా తక్కువ ప్రైజే అండి జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ అలా ఉంటాయనమాట లేకపోతే కంపెనీని బట్టి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా రేంజెస్లో ఉంటాయి నాది నియర్లీ ఒక సిక్స్ ఇయర్స్ పైన అవుతుంది నేను యూజ్ చేయబట్టి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట నాకు ప్రెస్టీజ్ తీసుకున్నాను అసలు ప్రాబ్లం అయితే ఏం రాలేదండి జస్ట్ మనం నీట్గా వాడుకోవాలన్నమాట వాటర్ వేసి వాష్ చేయడం అలాంటివన్నీ చేయకుండా జస్ట్ మనము ఒక క్లాత్తో వాష్ చేసుకోవాలి లేకపోతే వెట్ వైప్స్ ఉంటాయి కదా వాటితో వాష్ చేసుకొని నీట్గా తుడిచేసి పెట్టుకోవాలన్నమాట లేకపోతే అది కోటింగ్ అనేది పోతుంది చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఉంటే మనకు కూడా కాస్త టైం అనేది సేవ్ అవుతుందండి ఎంతసేపు అండి మనము వంట రూమ్లో ఉండి వంటలు చేసుకుంటూ ఉండాలంటే మనకు కూడా కాస్త రెస్ట్ కావాలనిపిస్తూ ఉంటుంది కదా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా ఆ వంటలు ఈ వంటలు పిల్లలకి స్నాక్స్ బాక్సులు ఇవే సరిపోతాయి అనిపిస్తుంది ఒక్కోసారి అబ్బా అనిపిస్తుంది నాకైతే కానీ ఇంకా పిల్లల కోసమే కదా మనము ఏదైనా చేయాలనుకుంటే పిల్లలకి తప్పకుండా వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టాలి లేకపోతే మన మనసు ఊరికే ఉండదు అంతేనండి మదర్ డ్యూటీ అంటే ఇంక అంతే అనమాట అందుకే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అయితే మనం ఫుల్ రిలాక్స్ అయిపోతాము నేనైతే ఎక్స్పెషల్లీ అమ్మ వచ్చిందంటే కంప్లీట్ రిలాక్స్ అయిపోతానన్నమాట మమ్మీ ఏంటి నువ్వు అసలు పనులు చేసుకుంటావా లేదా అసలు అంటుంది మామూలుగా పనులు చేసుకుంటావా లేకపోతే ఇలాగే ఉంటావా అనేసి నేనైతే మమ్మీ వచ్చినప్పుడు మాత్రం అస్సలు ఇంకా నీరసం అనమాట నేను అలా పడిపోతాను అంతే అన్ అమ్మనే అన్నీ చేసి పెడుతూ ఉంటారనమాట అదొక హ్యాపీనెస్ అండి నిజంగా అమ్మ చేతి వంట ఎప్పుడో ఒకసారన్న తినాలి కదా మనం ఇక్కడ ఉంటాం వాళ్ళేమో ఊర్లో ఉంటారు ఎక్కువ మనకు కుదరదు అనమాట తినడానికి అందులో హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా అసలు మనం ఎక్కువ టైం అమ్మతో స్పెండ్ చేయడం ఉండదు అలాగే మమ్మీ చేతి వంట తినడం కూడా చాలా రేర్ అయిపోతుంది కదా అందుకనమాట ఇలా కట్ చేసుకోవడానికి ఇది ఒక కటర్ తీసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది అనమాట లేదంటే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి బ్రేక్ అవ్వకుండా అలా ఉంటుందన్నమాట ఎలాంటి షేప్ అయినా కట్ చేసుకోవచ్చు ఈ ప్లేట్ మీరు చూసారా అండి ఇది మెలమైన్ అనమాట నేను స్పార్లో తీసుకున్నానండి అదే నెక్సెస్ మాల్కి వెళ్ళినప్పుడు త్రీ ప్లేట్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నారు ఇది అన్బ్రేకబుల్ అంటండి నిజంగా బాగుందనమాట ఇట్ అనిపించింది నాకు ఇందులో రెడ్ కలర్ ఉన్నాయి వైట్ కలర్ ఉన్నాయి అలాగే బ్లాక్ కలర్ ఉన్నాయి నేను వీడియోస్ కోసం బ్లాక్ అయితే బాగుంటుంది కదా అని తీసుకున్నాను అనమాట చాలా బాగుందండి క్వాలిటీ కూడా కొంచెం వెయిట్ ఉందనమాట ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సర్వ్ చేయడానికి చాలా బాగుంది అనిపించింది త్రీ ప్లేట్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే వర్తిట్టే కదా ఇలాంటి ఆఫర్స్ అయితే అప్పుడప్పుడు స్పార్లో పెడుతూ ఉంటారు బెడ్షీట్స్ అయితే చాలా ఆఫర్లో ఉన్నాయండి బట్ నా క్వాలిటీ క్లాత్ ఏంటి తెలియక నేను కన్ఫ్యూజ్ అయిపోయి తీసుకోలేదనమాట ఎందుకంటే ఆ రోజు మా వారు కూడా రాలేదు సో నేను కరెక్ట్గా తీసుకోగలనా లేదా అని తీసుకోలేదనమాట నిజంగా ఒకసారి అయితే తప్పకుండా వెళ్ళి చూడండి బెడ్షీట్స్ మాత్రం ఎస్పెషల్లీ బ్రాండెడ్వి కూడా మంచి ఆఫర్లో ఉన్నాయన్నమాట మనం కొంచెం వెతికి కలర్ కాంబినేషన్స్ క్లాత్ అలాంటివన్నీ చూస్ తీసుకోవాలి ఐడియా ఉంటే మాత్రం తప్పకుండా తీసేసుకోవచ్చు అంతేనండి స్నాక్ అయితే హ్యాపీగా రెడీ అయిపోయిందనమాట ఆ తర్వాత మన పనులు ఎండ్ అవ్వవు కదా ఇంకా దోశ పిండికి పెట్టాను అనమాట దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మార్నింగ్ ఉన్నాయి అంటే హ్యాపీగా పిల్లలకి టిఫిన్ చేసేయచ్చు లేకపోతే అదొక పెద్ద ఆలోచన అసలు ఇంకా నైట్ అయితే మార్నింగ్ ఏం చేయాలి ఏం చేయాలి ఏం టిఫిన్ చేయాలి ఏం టిఫిన్ చేయాలి అందులో పిల్లలు తినేదే చేయాలి కదా మనం పిల్లలు మార్నింగ్ తినేసి వెళ్తారు స్కూల్కి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ వస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చిందే చేయాలి సో ఇవన్నీ ఆలోచనలే అండి ఏం చేస్తుంది చెప్పండి ఇంకా అవన్నీ హ్యాపీగా చేసుకుంటూ పోవడమే అంతే హ్యాపీగా చేసాము అంటే మన హెల్త్ కూడా బాగుంటుంది చేసే వంటలు కూడా అంతే అద్భుతంగా వస్తాయి అంతేనండి ఈరోజు నా వీడియో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవన్ థ్యాంక్ యూ